हेलो एवरीवन, वेलकम टू माय चैनल। 5 నిమిషాల్లో తయారైపోయే క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు మీకు చూపించబోతున్నాను। నేను చెప్పే పొడులన్నీ వేసి మీరు ఈ క్యాప్సికమ్ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ బాగా ఇష్టంగా తింటారు। ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ ఫ్రైని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో మరొకసారి చూసేద్దామా। ముందుగా స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇవి అన్ని ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 4 క్యాప్సికమ్ ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి। క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఈ క్యాప్సికమ్ ని మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోవాలి। క్యాప్సికమ్ ఇలా సగం వరకు మగ్గిన తర్వాత ఇందులో క్యూబ్స్ గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయతో పాటు కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇది మొత్తం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి। క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లో కొద్దిగా పుట్నాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని ఆ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో యాడ్ చేసుకోవాలి। తగినంత కారము, 2 స్పూన్ల నువ్వుల పొడిని వేసుకోవాలి। సాల్ట్ ని మనం ముందుగానే వేసుకున్నాం కదా, ఇంకా ఏమన్నా కొద్దిగా అవసరమైతే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి। అన్నీ వేసుకున్న తర్వాత గరిటతో మనం మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు దీనిని వేయించుకోవాలి। మధ్య మధ్యలో గరిటతో కదుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు దీనిని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో। ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అందరూ బాగా ఇష్టంగా తింటారు। చూడడానికి ఫ్రై లాగా ఉన్న అన్నంలో బాగా కలుస్తుంది। ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ ఫ్రైని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి।